రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించుకోవడం కోసమే రైతు సమితిని ఏర్పాటు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి అన్నారు. రామాయంపేటలో నూతనంగా నిర్మించబోయే రైతు వేదిక భవన నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కేటీఆర్ సతీమణి శైలిమ తాత నూలి హనుమంతరావు పేరు పైన 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం 6 సంవత్సరాలు ముఖ్యమంత్రి అభివృద్ధి చేశారని రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి కొండపోచమ్మ సాగర్ ద్వారా మెదక్ నియోజకవర్గానికి సాగునీరు అందించడం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదచంద్రం, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నర్సారెడ్డి, ఆర్ఐ సత్యనారాయణ, కౌన్సిలర్లు దేమ యాదగిరి, సుందర్ సింగ్, టిఆర్ఎస్ నాయకులు కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇవాళ 6వ వార్షికోత్సవం అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరు కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా 6 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. గత 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాల అయినప్పటికీ కూడా 65 ఏళ్లలో జరిగిన పనులను 5 సంవత్సరాల్లోనే అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా మరి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుల పట్ల మక్కువతోని రైతులను రాజుని చేయాలి, రైతులను ఆర్థికంగా ఎదగనివ్వాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మొన్న మీరు అందరూ కూడా చూశారు, మన జిల్లాలో 172,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. గతంలో ఎన్నో లేనంత పంటను మొన్న మనం పండించుకోగలిగినాం. ఆ పంటను చివరి గింజ వరకు కూడా మన ప్రభుత్వం కొన్నది. గిట్టుబాటు ధర కూడా 1835 రూపాయల రేటునిచ్చి మన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కొనడం జరిగింది. గతంలో ఏం జరుగుతుండే, కరెంటు కోసం ధర్నాలు, విత్తనాల కోసం లైన్లు, విత్తనాల కోసం ధర్నాలు, అదేవిధంగా పంట వండినాక ధర్నాలు, పంట కోసం ధర్నాలు, కొనడం కోసం ధర్నాలు, రైతు సంవత్సరం పొడిన వేసిన దగ్గరికి వెళ్ళి మొదలుకొని పంట చేతికొచ్చి నోట్లకు పైస, ఖాతాలకు పైస వచ్చేంత వరకు కూడా, చేతులకు పైస వచ్చేంత వరకు కూడా ధర్నాలు, రాస్తా రోకోలు, రోడ్ ఎక్కడము, రైస్ మిల్లర్స్కి ఇబ్బంది, ప్రతి ఒక్కరు పంట వండించిన దగ్గరికి వెళ్ళి కష్టపడేటోళ్ళు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంది ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇస్తుంది, రైతు బీమా, ఎప్పుడైనా రైతు చనిపోతే కనీసం ఆదుకునే నాదు లేడు అట్లాంటిది.